హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరీమ్స్ గార్డెన్. ఈరోజు మనము ఆంధ్రా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా 1 కేజీ చేప తీసుకున్నాను. దాన్ని మొత్తం క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి, ఆనియన్స్ ఒక 6, 15 పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిపాయలు, కొత్తిమీర, 2 టమాటాలు, ఒక చిన్న గుప్పెడు చింతపండు. ఓకే, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, దాని గురించి కొంచెం ఎక్కువ కొత్తిమీర తీసుకోండి. అయితే ఈ ఆంధ్రా స్టైల్ చేపల పులుసు, దీని అయితే ప్రాముఖ్యత ఏంటి, ఇలా ఎందుకు ఈ స్టైల్ ఎందుకు చెప్తున్నాను అనేది ముందు ముందు చెప్తాను. వెయిట్. అయితే ఫస్ట్ మనం తెచ్చుకున్న చేపలు ఉన్నాయి కదా, క్లీన్ చేసిన చేపల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఏం చేస్తామంటే, దీంట్లో ఉప్పు పసుపు కారం బాగా పట్టించాలి. ఓకే, ఇందులో 2 పార్ట్స్గా మనము ఉప్పు కారం పసుపు వేస్తాము. ఫస్ట్ చేపల ముక్కలకి పట్టిస్తాము, తర్వాత గ్రేవీకి వేస్తాము. సో ఇందులో వేసేటప్పుడు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త, 1 ఫుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం మంచిగా ముక్కలకి బాగా పట్టించండి. ఓకే, ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ ఉప్పు కారం పసుపు పట్టేటట్టుగా మొత్తం కలిపి ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఏంటి, ఎంత కావాలి ఏంటి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈరోజు ఎందుకు చేపల కర్రీ వెరీ స్పెషల్ అంటున్నానో కూడా మీకు చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా చూసుకుందాం. మసాలా వచ్చేసి అల్లం ఎల్లిపాయలు, 2 ఎల్లిపాయలు, 1 ముక్క అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దీంట్లో ఇంకో వేరే వేరే స్పెషల్ స్పైసెస్ ఏమేమి పడతాయో చూపిస్తాను. లవంగ్ పట్ట 2 యాలకులు వేసి అందులోనే వేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి గసాలు 1 స్పూన్, 1 ఫుల్ స్పూన్ గసాలు వేయండి. తర్వాత ఈ అన్ని స్పైసెస్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈ వెరీ ఇంపార్టెంట్ స్పైసెస్. 2 స్పూన్లు ధనియాలు. ఓకే, ధనియాలు వేసిన తర్వాత ఇవన్నీ మనం మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ జీరా, జీలకర్ర, ఇవన్నీ ఏం ఫ్రై చేయకండి, డైరెక్ట్గానే వేసేసి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చాలా మెత్తగా పేస్ట్ చేయండి, ఇందులో గసాలు ఉన్నాయి కాబట్టి అవి టోటల్గా గ్రైండ్ అయ్యి చాలా మెత్తగా ఉండాలి. ఓకే, చూడండి బాగా మెత్తగా అయిపోయింది పేస్ట్. ఇది ఈ పేస్ట్ని మనము పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు 1 కిలో ఫిష్ తీసుకున్నాం కదా, 5 ఆనియన్స్ మీడియం సైజ్వి అయితే 4 స్మాల్ సైజ్ కాబట్టి 5 తీసుకున్నాను. అవి 5 కూడా స్లైసెస్ పెద్ద పెద్ద ముక్కలు చేసి పచ్చిగానే పేస్ట్ చేసుకోండి. ఇది కూడా మనం గ్రైండ్ చేసుకొని, కాకపోతే కొంచెం ఎక్కువగా మెత్తగా చేయకండి, కొంచెం బరక ఎక్కువగా పేస్ట్ కాకుండా జస్ట్ ఒక విప్ ఇవ్వండి అంతే. చూసారా, ఇలా చేస్తే చాలు. ఓకే, దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, దాని తర్వాత మనం టమాటోస్ తీసుకున్నాం కదా, సో ఆ 2 టమాటోస్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ యొక్క టమాటోస్ తీసుకొని దాని చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది టమాటో ప్యూరే కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, ఈరోజు నేను చెప్తున్నాను కదా చేపల కర్రీ ఎందుకు స్పెషల్ అంటే, జూన్ 8 మిరియం వచ్చింది కదా, జూన్ 8 మిరియం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం చేపల పులుసు చేసుకొని మీరు అందరు తింటారనేసి ఈ రెసిపీ మీ అందరికీ ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా ఎలా చేసుకుంటారో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము చేపలైతే మిక్స్ చేసి ఉప్పు కారం పసుపు పెట్టి పక్కన పెట్టేసాం కదా మ్యారినేషన్కి, దాని తర్వాత ఇప్పుడు మసాలాస్ చాలా ఈజీగా ఎలా చేయాలో చూడండి. ఓకే, మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము కడాయిలో. వేసుకున్న తర్వాత పేస్ట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అది కూడా అందులో వేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఎందుకు స్పెషల్ అంటే, మిరియం అంటే ఏంటి, మిరియం అంటే ఆ రోజు చేపలు ఎందుకు తినాలి. యాక్చువల్గా పూర్వం ఇది వర్షాకాలం, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చింది అంతే కదా. సో ఆ వర్షాకాలంలో ఫారెస్ట్ నుంచి అడవుల్లో నుంచి నీళ్లు కొట్టుకొని రివర్స్లోకి ఫ్లో అయ్యేది,
ఆ ఫ్లో అయినప్పుడు మీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పొలస చేప, పొలస చేప అంటే అది వచ్చే వాటర్ ఫ్లోకి అగెయిన్స్ట్గా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అయినప్పుడు చాలా ఇంపార్టెంట్ హర్బ్స్ ఏదైతే ఉంటాయో, ఆయుర్వేదిక్ హర్బ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిష్ దగ్గర నుంచే వెళ్తాయంట. సో ఆ చేపకి ఆ హర్బ్స్ దగ్గర నుంచి వెళ్ళబట్టి అండ్ హర్బ్స్ టచ్ చేసుకుంటూ దాని యొక్క పవర్ని పొలస చేపకి ఇస్తారు కాబట్టి ఆ పొలస చేపకి చాలా చాలా రేటు. మీకు తెలుసా ఎంత? 2,000 నుంచి 5,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్ పొలస చేప రేటు. సో యాక్చువల్గా అప్పట్లో ఆ పొలస చేప తింటే హర్బ్స్ అన్నీ కూడా దాంతో ఫ్లో అయ్యాయి కాబట్టి దానికి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తింటే ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి అనేసి తినమనేవారు. సో మిరియన్ రోజు తినాలి అంటారు. సో మనం పులస తిన్నాం కాబట్టి అట్లీస్ట్ ఒక ఫిష్ని అప్పటి నుంచి ఏంటి అంటే అందరూ కూడాను ఫిష్ కంపల్సరీ తినాలి. ఆ రోజు తింటే సంవత్సరం అంతా కూడాను మనకి జలుబు కానీ జ్వరం కానీ అంటే ఏంటంటే ఆ రోజులా తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకి ఇమ్యూనిటీ పెరిగి జలుబు జ్వరం దగ్గు ఇలాంటి తొందరగా మనకి ఎఫెక్ట్ కావు అనేది నమ్మకం. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదా అది కూడా వేసి ఎర్రగా వేయించాలి. చూస్తున్నారా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, బయటికి రావాలి ఆయిల్. మనము ఉల్లిపాయలు మసాలాని బాగా ఎర్రగా వేయించాలి. దాని మీద మూత పెట్టకండి, ఓకే? మూత పెట్టకుండా దాన్ని కలుపుతూ ఎర్రగా వేయించండి, ఆయిల్ బయటికి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. చూస్తున్నారా బయటికి వస్తుంది ఆయిల్. వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ టమాటా ప్యూరే మనం చేసుకున్నాం కదా, 2 టమాటోస్ది, ఆ ప్యూరే కూడా అందులో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత 1 స్పూన్, మళ్ళీ చెప్పాను కదా 2 టైమ్స్ వేయాలి అనేది, ఇప్పుడు మసాలాలో వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఉప్పు, ఓకే, వేసి కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత మనం ఇంకా పచ్చిమిర్చిలు కూడా బాగా వేసాం కదా, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్లో చేసే చేపల కర్రీ. చాలామంది చాలా చాలా రకాలుగా చేపల కర్రీస్ చేస్తూ ఉంటారు కదా, చేపలు ఎక్కువగా వేయించక్కర్లా. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ మసాలాలో బాయిల్ అయిందంటే చాలు, చేప ఉడికిపోతుంది. మనం చికెన్ లాగా మటన్ లాగా ఎక్కువ ఉడకబెట్టిన అవసరమే లేదు. సో ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని బాగా ఫ్రై చేసి చూడండి ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అలా, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు బాగా వేయించి అప్పుడు మనం ఇందులో ముక్కలు వేసుకోవాలి. ఓకే, దీనికి ఈ చెప్తున్నాను కదా మిరియం గురించి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది, అది ఏంటో మీకు చెప్తాను, ఉండండి. ఫస్ట్ అయితే ఇది ఫ్రై అవుతుంది కదా. సో ఈ మిరియన్ రోజు హైదరాబాద్లో చేపల మందు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే చేపల మందు వేస్తారు. ఎవరికైతే ఉబ్బసం వ్యాధి ఉందో వాళ్ళు వచ్చి తప్పకుండా ఈ మందు తీసుకుంటారు హైదరాబాద్లో. ఓకే, సో ఇదొక స్పెషాలిటీ మిరియన్ రోజు. సో సమ్ 1,000,000 మంది వస్తారండి, అలాగే 100s of volunteers ఈ యొక్క చేపల మందు డిస్ట్రిబ్యూషన్కి వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇది నమ్మకం మా హైదరాబాద్ వాళ్ళలో. అండ్ అలాగే చాలా ప్లేసెస్ నుంచి ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, వచ్చి చేపల మందు వేయించుకుంటారు. సో మిరియన్ రోజు చేపలు తినాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడాను ఈ చేపల పులుసు మిరియన్ రోజు చేసుకొని తిని హెల్దీగా హ్యాపీగా ఉండాలనేది కరీమ్స్ గార్డెన్ యొక్క కోరిక. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా చేపల ముక్కలు కూడా అందులో వేసేసాను, బాగా మిక్స్ చేశాను. దాని తర్వాత చింతపండు గుజ్జు ఏదైతే తీసుకున్నానో అది ఒక గుజ్జుని కూడా అందులో వేసేసి, కొంచెం చిక్కగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో చేపల పులుసులో. ఓకే, వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయండి, చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసి 10 మినిట్స్ కుక్ చేయాలి మనం. ఓకే, సో కొంచెం వాటర్ వేసేసిన తర్వాత బాగా కలిపి ఏదైతే మసాలా ఏదైతే ఉందో ప్రతి ముక్కకి ఇలా మంచిగా కలిపేసి ఒక్క ముక్క ఒక్క ముక్క విడిగా విడిగా చేసి మసాలా బాగా అంటేటట్టుగా చేపలకి ఎక్కువ కుక్ చేయకండి,
జస్ట్ ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి అండ్ 10 మినిట్స్ కుక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ. ఎలా ఉంది కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ మీరు కుక్ చేసుకొని మెరిగిన రోజు తినండి, ఓకే? అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు మీ ఫ్రెండ్స్లో మీ గ్రూప్స్లో ఈ యొక్క రెసిపీని కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, కొంచెం పైకి వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు కర్రీ రెడీ. సో దిస్ ఇస్ కరీమ్స్ గార్డెన్ స్పెషల్ ఆంధ్ర స్టైల్ ఫిష్ చేపల పులుసు. మీరందరు కూడా చేసుకొని రేపే జూన్ 8 మిరిగాం, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.